రాజంపేట తిరుపతి బాకరాపేట రేంజ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డ ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లుగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఎం సుందర్రావు చెప్పారు. పట్టుబడ్డ ఎర్రచందనం దొంగల విలువ 75 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా వేశారు. శేషాచలం అడవుల్లో ఉన్న అరుదైన ఎర్రచందనం సంపదను పరిరక్షించడంతో పాటు ఎర్ర బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర్రావు తెలిపారు. ఈ పెద్ద కోన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొంతమంది స్మగ్లర్స్ ఒక 5 రెడ్ సాండర్ లాగ్స్ తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే టాస్క్ ఫోర్స్ టీము చేజ్ చేసి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. రఘుపతి కుప్పస్వామి, కుప్పుస్వామి అనే అతను, సుమారు 1 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి పేరు కూడా కుప్పుస్వామి. అతన్ని పట్టుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఫారెస్ట్లోకి పారిపోవటం అనేటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి 5 లాగ్స్ని టాస్క్ ఫోర్స్ సీజ్ చేయటం జరిగింది. మొత్తం 105 కేజీలు వెయిట్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఐరన్ మన గొడ్డళ్ళు ఇక్కడ కనిపిస్తుంటే ఆ గొడ్డళ్ళు 2 బ్యాగ్స్ కూడా సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది.